కూడా నాకు తెలీదు, కానీ డెఫినెట్లీ విచిత్రంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది పాయింట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి మీద వాళ్ళు ఏవో సిగరెట్ పీకలు వేస్తున్నారు, లిక్కర్ పోస్తున్నారు, ఇది కన్నప్ప కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవాలా, లేకపోతే గాఢభక్తి అనుకోవాలా, మూఢభక్త, లేకపోతే ఏం పాయింట్ చూస్ చేసుకున్నాడు డైరెక్టర్ నాకు తెలీదు. బట్ ఐ థింక్ ఈజ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ది వే అని మాత్రం అనిపిస్తుంది. అంటే ఇట్ ఈ మైట్ బీ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ థింగ్ ఇన్ సైడ్. ఆ విషయాన్ని సాయిరామ్ని అప్రిషియేట్ చేస్తున్నాను. తను మాట్లాడే అది చూస్తుంటే కూడా తనకు ఒక మంచి క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అటువంటి సాయిరామ్ని ట్రస్ట్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ హరి యాజ్ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ అందరినీ, ఆర్టిస్టులందరినీ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. నాకు అత్యంత ఇష్టమైన దేవుడు శివుడి మీద యూనో మొదలుపెట్టారు మోషన్ పోస్టర్, వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా ఎలా ఉంది ఇది, యూనో టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది బాగాలేదు అని చెప్పలేను, కానీ కొత్తగా అయితే ఉంది. సో ఆ కొత్తదనం నిజంగా మంచిగా టర్న్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్గా వహించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్గా ఉండి నాకు అన్ని విధాలుగా నాకు చేయనీతులు ఇచ్చారు. సో ఐ రియలీ థ్యాంక్ టు వన్ అండ్ ఆల్. ఇక్కడ వచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు అండి. ఏజ్ అయింది ఇప్పుడు దాకా ఇలాంటి ప్రాజెక్ట్ వినలేదు చూడలేదు కూడా. ద మెయిన్ ఈ ప్రాజెక్ట్కి అసలు కర్త కర్మక్రియ సాయిరామ్ దాసరి గారు. ఆయన ఆయన ఐడియాలజీస్ కానీ ఆయన ఒక కాన్సెప్ట్ ఒక సీన్ ఇలా చెప్పారు అంటే అది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి, నేనైతే నేను చూస్తాను, మీకు నాకు నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి రాత్రి పగలు నాన్ స్టాప్గా నరకం చూపించారు ఆయన షూటింగ్ అంతానే. అండ్ ఇంకా జోక్ ఏంటంటే సినిమాలో మాకు డైలాగ్స్ లేవు, అంటే ఆయన రాసేవ్వలేదన్నమాట, సీన్ చెప్పేసేవాడు, మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అనేసేవాళ్ళు. ఆయనకి ఏంటంటే అది ఇంప్రవైజ్ అంటే ఆయన తప్పు కాదు, మా మీద ఉన్న నమ్మకం అనమాట ఆయనకి, అంటే మీరు ఇంత బాగా చేయగలరు మీరు చేసుకోండి అని చెప్పి ఆయన దూరంగా కూర్చొని చూసేవాళ్ళు మానిటర్. అంతే, కట్ చెప్పేవాళ్ళు కూడా కాదు, వీళ్ళు ఇంకా ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఇంకా ఈగర్గా వెయిట్ చేసి ఉండేవాడు. మాకేంటంటే ఒక ఫ్రీడమ్ దొరికింది, సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో మేము అలాగ ప్రూవ్ చేసుకున్నాము. హోప్ మూవీ బాగా వస్తుందని ప్రూవ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే హీఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ అండ్ ఫోనీ, హీఈస్ ఎ గుడ్ బ్రదర్. ముందుగా మన డైరెక్టర్ గురించి మాట్లాడాలి. సో ఆయన గురించి చెప్పాలంటే పొగిడితే నన్ను తిడతాడని మామూలుగా ఆయన. సో ఆయన నుంచి పొగడను తిడతాను బాగా ఆయన్ని. నన్ను టార్చర్ పెట్టారండి అసలు షూట్లో. ఎలా అంటే ఆర్టిస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి, అందరినీ యాక్టింగ్ అనేది స్క్రీన్ మీద ఇలా రాకూడదు, ఇలా రావాలని చెప్పి దమ్మున్న వ్యక్తి ఆయన చెప్పాలంటే. సో ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఆయన ఆయన దమ్ము ఏంటో, ఆయన ధైర్యం ఏంటో. సో ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఇంకా పొడనక్కర్లేదు, పొగిడితే మళ్ళీ తిడతాడు. సో ప్రొడ్యూసర్ నుంచి మాట్లాడాలంటే ఆయన చాలా జ్యువల్ వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. నేను ఇంతకుముందు సినిమాలు చేశాను కానీ ప్రొడ్యూసర్ చూస్తే ఆ టీవీ అంతే కొంచెం చూపిస్తారనమాట. సో ఆయన ఎప్పుడు అలా అనుకోలేదు మా గురించి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండి 2017లో సాయిరామ్ గారు కష్టం మీకు కనబడుతుంది. దేవుడా అనే మూవీ చూసిన తర్వాత మీరు దేవుడా అనుకుంటారు, ఎక్స్ట్రాడినరీ అవుతుందండి. మా సాయిరామ్ గారు వస్తున్నారు, బాయ్. ఈ టీమ్ అందరితో కలిసి వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సాయిరామ్ గారికి అండ్ హరి గారికి ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై కూడా ఈ ఆఫర్ రావడానికి మెయిన్ జై కారణం నాకు. అండ్ ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2017 అందరికీ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, మీకే కాదు నాకు కూడా. ఇంకా ఈ మూవీ గురించి వస్తే ఇప్పటి వరకు అందరూ హర్రర్ ఫిలిమ్స్ చేశారు, అంటే దెయ్యాలు కనిపిస్తాయి, దాని టాపిక్ మీద హర్రర్ తీశారు. కానీ దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫిలిం చెప్పేశాను, లీడ్ చేశాను. డైరెక్టర్ గారు సీరియస్గా చూస్తున్నారు. డైరెక్టర్ గారు కానీ హరి గారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సీరియస్లీ చెప్పడం కాదు, అసలు మేమైతే కొంచెం కూడా భయపడలేదు. ప్రొడ్యూసర్ అంటే కొంచెం భయపడతాం ఏంటి ఏంటి అని, కానీ ఫ్రెండ్ కన్నా ఇంకా ఎక్కువ ఘోరంగా ఉన్నారు సార్. ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. నాకన్నా వాళ్ళు చెప్పినట్టు మా ఆర్టిస్ట్ ఎక్కువ కష్టపడ్డారు,
కాబట్టి ఈ సినిమా దేవుడి దయ వల్ల దేవుడు ఏది చేస్తే అది జరగాలని ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన ఏది చేస్తే అది ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఏది చేసినా వీ యాక్సెప్ట్. థ్యాంక్ యూ.